ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో నాకు ఒక ఇన్సిడెంట్ తెలిసిందండి. అదేంటంటే కొందరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని రావద్దని వీళ్ళు అన్అఫీషియల్ గా చెప్పినారంట. సో అన్అఫీషియల్ గా చెప్తే మేము రాకుండా ఎట్టుంటాము అని చెప్పి వాళ్ళు వస్తే ఆ కెమెరా పర్సన్ పైన ఒక కేసు పెట్టినారు. ఏంటంటే లేడీ కానిస్టేబుల్ బాత్రూమ్ కు పోయి ఈయన ఫోటో తీస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టించి ఆయన మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి వీళ్ళ అసలు తత్వం బయటపడతా వచ్చింది. ఏ విధంగా టీవీ 5 యాజమాన్య మేనేజ్మెంట్ పైన అక్కడ జర్నలిస్ట్ మూర్తి గారి పైన వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారో అవన్నీ మనం చూస్తూ వచ్చినాం. ఎన్నో ఘటనలు రాష్ట్రం అంతా జరిగినాయి, అవన్నీ ఇప్పుడు చెప్పేదానికి టైం లేదు కనుక ప్రజలకి ఆల్రెడీ తెలుసుంటుంది, నేను గుర్తు చేస్తున్నాను. తర్వాత ఏం జరిగింది, ఎవరెవరు వీళ్ళకి అనుకూలంగా ఉండరో వాళ్ళకి రెవెన్యూ అంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేది పూర్తిగా నిలిపేశారు, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంతో. కానీ సాక్షి పేపర్కి మాత్రము టోటల్ గవర్నమెంట్ స్పెండింగ్ లో 52% కేవలం సాక్షి పేపర్కే ఇచ్చినారు. అంటే దీని అర్థం ఏంది, ఇది కరెక్టా? ప్రజలు మీరే ఆలోచించుకోండి, ఇటువంటి ప్రభుత్వానికైనా మీరు ఓటేసింది అని.